వీఆర్ఏలు సింగరేణి కార్మికులు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తమ హక్కుల కోసం గత 2 నెలలుగా రోడ్డెక్కిన వీఆర్ఏలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని వారు ప్రశ్నించారు. వీఆర్ఏలు సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, సింగరేణి కార్మికుల్ని కాంట్రాక్ట్ నుంచి వాళ్ళని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, ఖమ్మం జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తా ఉన్నాం. వీఆర్ఏలు 52 రోజులుగా వాళ్ళు దశల వారి ఆందోళన కొనసాగించారు. అదేవిధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతోటి ఆందోళన కొనసాగించారు. ఇవాళ జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులతోటి ఇవాళ 31 మంది కార్మికులు మొత్తం ఇవాళ వీఆర్ఏలు చనిపోయినారు. అదేవిధంగా 23,000 మంది వీఆర్ఏలు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. నిన్న పాల్గొన్న హైదరాబాద్లో పాల్గొన్న పోగ్రాంలో 15,000 మంది పాల్గొన్నారు. అంటే కేసీఆర్కి వీఆర్ఏల సమస్యలు కనపడలేదు. వీఆర్ఏల భరత మొత్తం కూడా వాళ్ళ బతుకులు ఆలోచన చేయట్లేదు. వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతోటి కుటుంబ నష్టంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. అందుకనే రాబోయే కాలంలో వీఆర్ఏలు చేసే కార్యక్రమంలో ప్రతి ప్రోగ్రాంలో కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అగ్రభాగాన ఉంటుంది. వాళ్ళ మద్దతు తెలియజేస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తే వాళ్ళకు మద్దతుగా ఉంటాం అనేది సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్.